हाई हेलो वेलकम टू एबीएन चौरस्ता नीन मी भवानीनी रोजो का मंची कॉन्सेप्ट तो अदेनंडी చిన్న పిల్లల్ని మనం ఎన్నో క్వశ్చన్స్ అడిగేసాం, మీ స్కూల్ నేమ్ ఏంటి, నీ సబ్జెక్ట్స్ ఏమేంటి అని. పాపం వారు బలైపోయి సమాధానాలు అయితే చక్కగా చెప్పలేకపోయారు కదా. మరి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాం, కాలేజీకి వెళ్ళాం, మధ్యలో మనకైతే కొంచెం బ్రేక్ వచ్చింది కదా. సో మనకు కూడా ఎంత వరకు నాలెడ్జ్ ఉన్నది అనేది పిల్లలకు కూడా అనిపిస్తుంది కదా. సో నేను కిడ్స్కి సపోర్ట్ చేసేందుకు పెద్దవాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగేస్తానండి. అది ఏమీ లేదు, స్పెల్లింగ్స్ అయితే అడుగుతా. స్పెల్లింగ్స్ని కరెక్ట్గా చెప్తారా లేదంటే ఉల్టా చెప్తారా అనేది మీరు కూడా విని కడుపుబ్బా నవ్వుకోండి. రండి అయితే. హాయ్, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ అంటే ఇది ఒక పెద్ద క్వశ్చన్ అనుకుంటావులే. అయితే డెఫినెట్గా నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. డెఫినెట్ స్పెల్లింగ్ చెప్పు. డిఈఎఫ్ఐఎన్ఏటిఈ. డెఫినెట్లీ? డెఫినెట్లీ. అగైన్? డిఈఎఫ్ఐఎన్ఏటిఈ. అంతేనా? ఓకే, కరెక్ట్. హాయ్ సార్. ఏం లేదు, చాలా చిన్న వర్డ్ కి స్పెల్లింగ్ అడుగుతాను. ఇండిపెండెంట్ స్పెల్లింగ్ చెప్పండి. INDEPENDENT. ఎందుకని మధ్యలో బ్రేక్ పడింది? స్పీడ్ బ్రేకర్ ఏమన్నా వచ్చిందా? లేదండి. నువ్వు చెప్పు ఇండిపెండెంట్ స్పెల్లింగ్. ఇంటెలిజెన్స్ స్పెల్లింగ్ చెప్పండి. అయ్య బాబా, నేను ఇంగ్లీష్ మీడియం కాదండి, తెలుగు మీడియం నుంచి చదువుకుంది. ఇలాగా సింపులే, మామూలుగా మనం ఇంగ్లీష్ ఉంది కదా టెన్త్, నార్మల్గా తెలుగు మీడియం అయినా మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది కదా. వేరే స్పెల్లింగ్ అడగండి చెప్తా, కొంచెం ఈజీగా అడగండి. ఓకే, అయితే మెయింటెనెన్స్ స్పెల్లింగ్ చెప్పండి. మెయింటెనెన్స్ MAINTENCE. TENCE టెన్స్ కదా. మెయింటెనెన్స్ మరి టెన్స్ స్పెల్లింగ్ చెప్తున్నారు. TENCE. మళ్ళీ ఒక్కసారి మాకోసం మెయింటెనెన్స్ పూర్తి స్పెల్లింగ్. MAINTENCE. థ్యాంక్ యూ. ఏం లేదు, నేను మిమ్మల్ని చిన్న క్వశ్చన్ అడుగుతా. ఓకేనా? మిమ్మల్ని గిఫ్ట్ ఇస్తారా? క్వశ్చన్ అంటే గిఫ్ట్ ఏమన్నా ఉంటాయా అంటున్నా. అంటే ఏం లేదు, మనలో ఐక్యూ పవర్ ఎంత ఉందా అని టెస్ట్ చేస్తాను. ఓకే, అకేషనల్లీ స్పెల్లింగ్ చెప్పండి. OCCASSIONALLY. ఎందుకని ఎల్ఎల్వై కి బ్రేక్ వచ్చింది? ఒకేషన్ ఆగినా, మళ్ళీ ఒకేషన్ వెళ్ళి ఆగినా. అది ఎందుకని ఫ్లోలో వెళ్ళిపోలేదు? మళ్ళీ ఒక్కసారి మాకోసం మొత్తం చెప్పండి అకేషనల్లీ. OCCASSIONALLY. ప్రివిలైజ్ స్పెల్లింగ్ చెప్పండి. ప్రివిలైజ్. PREVILISE. ఎస్సీ? ఎస్సీ. ZD ఆర్ ఎస్సీ? ఎస్సీ అంటారు. ప్రివిలైజ్ మళ్ళీ ఒక్కసారి మాకోసం. PRIVILISE. కన్ఫర్మ్? ఇక పక్క రాసేసుకోవచ్చు. రాసుకోండి. ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్ చెప్పండి. PRONOUNCIATION. మళ్ళీ ఇంకొకసారి ప్రొనౌన్సియేషన్. PRONOUNCIATION. ఇందాక CNNC అయిపోయినట్టుంది. లేదు, కరెక్ట్గా చెప్పాను. అంతే, పక్క రాసేసుకోవచ్చు, ఇది కరెక్ట్. ఇక అవును, ప్రొనౌన్సియేషన్ అంటే ఈ స్పెల్లింగ్ చెప్తే చాలు. అంతే అంతే అంతే. కేటగిరీ స్పెల్లింగ్ చెప్పండి. ఏంటిది కేటగిరీ? CATAGORY. మళ్ళీ ఇంకొకసారి రిమైండ్ చేసుకుందాం. CATAGORY. ఎవరైనా కేటగిరీ అంటే స్పెల్లింగ్ చెప్పేసి మనం సడన్గా అయితే చెప్పలేము. అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, అంత గుర్తుండవు కదా, అది ఎప్పుడో కదా అయిపోయిందా? అయిపోయింది. కేటగిరీ అన్నానని ఎవరైనా మరి మేబీ ఏదన్నా మీకు ఒక ఇంటి ప్రైజ్ మనీ ఇస్తాం, మీ స్పెల్లింగ్ చెప్పండి అని అంటే కబుక్కున్నా. నాది కానప్పుడు నాకు ఎందుకు ఏ ప్రైజ్ మనీ అయితే. కలెక్టబుల్ స్పెల్లింగ్ చెప్పండి. కలెక్టబుల్లా? COLLECTIABLE. ఏబుల్? కలెక్టబుల్. BLE. BLE. ఇట్స్ BLE. కాన్షియస్ స్పెల్లింగ్ ట్రై చేయి. POISON. గ్రేట్. సి బదులు పి పెడితే పాయిజన్ అయిపోద్ది ఆ స్పెల్లింగ్. గ్యారంటీ స్పెల్లింగ్ చెప్పండి. గ్యారంటీ. గ్యారంటీ. GUARANTY. TY. TY. ఇంట్లో మిక్సీల మీద గ్రైండర్ల మీద చూసారా ఈ స్పెల్లింగ్? నాకు నేర్పియండి గ్యారంటీ స్పెల్లింగ్. ఓకే, GURANTY. GURANTY. అంటే ఎవరైనా గ్యారంటీ అంటే ఈ స్పెల్లింగ్ రాసేయండి. ఓకే. ఇన్డిస్పెన్సబుల్ స్పెల్లింగ్ చెప్పండి. ఇన్ డిస్పెన్సబుల్. INDISPENSABLE. DISPENSABLE. ఎస్ ఎందుకు వచ్చింది మధ్యలో?
ఎస్ఎస్ ఎందుకు వచ్చింది ఐఎన్డిఎస్ ఇండిస్పెన్సిబుల్ పిఈఎన్ సిఐబిఎల్ఈ కరెక్టే గా పక్కా రాసేద్దాం మీరు రాసంటే రాసేయండి లైబ్రరీ స్పెల్లింగ్ చెప్పండి మిలీనియం స్పెల్లింగ్ చెప్పండి చాలా సింపుల్ మిలీనియం MILLENIUM ఒకసారి MILLENIUM ఓకే ఇంకా డబల్ ఎల్ తర్వాత డబల్ ఎన్ ఉండదు ఉండదు ఉండదా ఉండదా ఉంటది చెప్పండి చెప్పినా ఎక్కడ చెప్పారు ఒక్కొక్క ముక్క మింగేస్తున్నారు ఆకలిస్తుందా ఏంటి MILLENIUM హెల్ప్ ఎందుకు నా దగ్గర ఆల్రెడీ ఉందిలే MILLENEN ఎంత వచ్చిందండి నోటిసబుల్ స్పెల్లింగ్ చెప్పండి NOTICEABLE ఇంకొకసారి NOTICEABLE ఏ కరెక్ట్ నోటిసబుల్ యా రిథమ్ స్పెల్లింగ్ చెప్పండి RHYTHM ఓకే నువ్వు చెప్పు బ్రెయిన్ స్పెల్లింగ్ చెప్పు RHYEM వావ్ RHYEM ME రిఫర్ టు స్పెల్లింగ్ చెప్పు RE FERED వచ్చింది ఇప్పుడు సరే ఇప్పుడు నార్మల్గా మనం వ్యాక్సిన్స్ వేసుకోవడానికి వెళ్తున్నాం కదా కోవిషీల్డ్ కోవాక్సిన్ అండ్ స్పుట్నిక్ స్పెల్లింగ్స్ చెప్పండి చాలు ముగ్గురు మూడు చెప్పండి ఏదో అయిపోయింది అక్కడతో నెక్స్ట్ కోవిషీల్డ్ COVISHIELD కోవిషీల్డ్ స్పుట్నిక్ వచ్చాం కొంచెం కష్టమే SBUTNIKE యాక్సిడెంటల్లీ స్పెల్లింగ్ చెప్పండి యాక్సిడెంటల్లీ ACCNDITALY ఏదో తేడా కొట్లా తేడా ఉంది కొంచెం ACCENDENTEDENTLY ఏదో వచ్చింది చెప్పాము అంతే అంతే మొత్తం తప్పే తప్పేనా యా యాక్సిడెంటల్ ACCIDENTLY ఇది మాత్రం కరెక్ట్ యాక్సిడెంటలీ సరే మ్యాథమెటిక్ స్పెల్లింగ్ MATHAMETICS ఇగ్నోరెన్స్ స్పెల్లింగ్ చెప్పండి IGNORANCE బాగానే చెప్పారు కదా సింపులే కదండి సరే డిఫికల్టీ DIFFICULTY బాగానే చెప్తున్నారు అయితే